ఉన్నటువంటి ఊరేగుతూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆయన గుంపు మేస్త్రీలకు ఇంతకంటే ఏం ఎక్కువ అర్థమవుతుంది అన్న? గ్రాంటినేడు అంటే తెలియదు గుంపు మేస్త్రీలకి. వాట్ ఈస్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ తెలియదు. గసంటోళ్ళని మాట్లాడమంటే గాడిద గుడ్డుల కంటే ఇంకెక్కువ ఏం మాట్లాడతారండ? గాడిద గుడ్డు పెట్టదు అనేటువంటి అవగతం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి. ఒక ఆయన అమెరికాలో బాత్రూంలు కడిగట ఆయన, ఇంకొక ఆయన గుంపు మేస్త్రి గోడలకు పెయింట్ వేసిన ఆయన. ఇసంటోళ్ళు తెలంగాణను పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్న? ఎందుకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం. ఐఎమ్ స్ట్రేట్లీ ఆస్కింగ్, ఓన్లీ అండర్ టూ హెడ్స్ మీరు తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ పేజ్ నెంబర్ బట్టి గారు వినండి. మీరు ఇచ్చినటువంటి తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని రాసిన దాంట్లో మీరు రాసిన అక్షరాలే చదువుతా ఉన్నా. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ 26,216 కోట్లు. ఇది గాడిద గుడ్డు అవుతుందా? బట్టి అండ్ మిస్టర్ రేవంత్ షుడ్ ఆన్సర్ ఇట్. ఇంకొక హెడ్డింగ్ గ్రాంటీ నేడ్ అని చెప్పిండ్రు. 21,636 కోట్లు వచ్చింది గ్రాంటీ నేడ్ కింద అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఎంత? 15,000 కోట్ల లేదా మీరు చెప్తా ఉంది మళ్ళీ. ఇది గాడిద గుడ్డ అవుతుందా ఒకసారి చెప్పాలి. ఆలోచన లేని మాటలు, అర్థరహితమైనటువంటి మాటలు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, బట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు అసెంబ్లీలో బీజేపీని ఎట్లా తిట్టిరో, ఇయ్యాల కుర్చీలు మార్చుకొని బట్టి అటు కూర్చొని కేసీఆర్ ఇటు కూర్చొని కూడా కేంద్రం ఏమి ఇస్తలేదు, గాడిద గుడ్డ ఇచ్చింది. ఆయన ఏదో అన్నాడు ఇంకా రేవంత్ రెడ్డి నిన్న, నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడో, జల్దీ రాను రన్న. నువ్వు కేటీఆర్ వస్తాడా, నువ్వు హరీష్ వస్తావా, నువ్వు కేసీఆర్ వస్తారా, ఇద్దరు రాను. ఒకవేళ మేము నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ముక్కు నాలుగకి రాసిపోండి. లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ధర్నా చేయండి. మీ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర లేక పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తుకపోము. మొత్తం రక్షణ ఇస్తాం, వెనకాల బాత్రూములు ఇస్తాం, పొద్దుగాలు ఇడ్లీలు ఇస్తాం, మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం. అవి తినకుండా మీకు చేతనైన రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి. ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని. కేసీఆర్ వెనుకటికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అట్లే చేసేందుకు రండి. నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో అన్న ఎవరో రాసిద్దే చదువుడు కాదే. బడ్జెట్ ఎట్ గ్లాన్స్ మీ బట్టి ఇచ్చిండు పేజ్ నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇచ్చిండు. జరిగి చదువుకో కేంద్రంకి వెళ్ళి ఎన్ని వచ్చినాయో. 7వ నెంబర్ కూడా పెట్టిండు, లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,900 కోట్లు లోన్ తీసుకుంటున్నామని పెట్టిరు మీ బడ్జెట్ లోపల. ఇది మీరు రాసినటువంటి బడ్జెట్ అన్న. మీకు ఇక రానే రాదు, యూనియన్ బడ్జెట్ చదువుకున్నడే రాదు. భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్, శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా యూనియన్ బడ్జెట్కి సంబంధించి కొన్ని గణాంకాలని వెబ్సైట్ లోపల పెట్టింది. యూనియన్ బడ్జెట్ 24-25 అనాలిసిస్ అని పెట్టింది. దీంట్లో పేజీ నెంబర్ సిక్స్ అయ్యా భట్టి గారు ఒకసారి మంచిగా చూడండి. యూనియన్ బడ్జెట్ 2024-25 అనాలిసిస్ పేజీ నెంబర్ 6 టేబుల్ నెంబర్ 7 7వ నెంబర్ టేబుల్లో భారత ప్రభుత్వం ఒక్కొక్క పద్దు కింద ఎన్ని పైసలు ఇచ్చింది అని ఇందులో రాసిరు కేటగారికల్గా. ఇది మొత్తం ఎంత ఇచ్చిరు అంటే 5,15,865 కోట్లు ఇచ్చినాం. దీంట్లో 3 కోట్ల ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లని ఇస్తున్నాం. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లను తీసుకుపోయి ఇందిరం ఇండ్లని పేరు మార్చి కడుతున్నారా కడతలేరా? మేము ఇస్తున్నటువంటి పైసల్ని ఇందిరం ఇళ్ళ యాడ్ చేస్తున్నారా లేదా? రేవంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ ఇట్. ప్రధానమంత్రి సడక్ యోజన కింద భారతదేశం మొత్తం 25,000 గ్రామ పంచాయతీలకి కొత్తగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేము లోన్లు ఇస్తాం. ప్రభుత్వం రోడ్లు వేయబోతా ఉంది, దాంట్లో తెలంగాణ వాటా ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అదే రకంగా ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటే వారు చెప్తున్నటువంటి ఏదో బీమా చేస్తాము, ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచుతామని చెప్పారు. ఏడుకేళ్ళు పెంచుతారు? ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ మేడ్ ఆయుష్మాన్ భారత్ అండ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 10 లాక్స్. మేము ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ 10 లక్షలనే తీసుకుపోయి మళ్ళీ మీరు అక్కడ ఆరోగ్యశ్రీ కింద పేరు మార్చి చెప్పుకునే ప్రయత్నం తప్ప యూ హ్యావ్ నాట్ అలొకేటెడ్ ఏ సింగిల్ పైసా. ఇంకా దరిద్రం ఏంటంటే బడ్జెట్లో మైనార్టీల పండుగలకి 33 కోట్ల రూపాయలు ఇస్తాడు భట్టి గారు. మైనార్టీల పండుగలకి 33 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భట్టి అండ్ రేవంత్ ఎందుకు హిందువుల పండుగలకు 1 రూపాయి ఇవ్వలేదు? లేరా తెలంగాణలో హిందువులు? తెలంగాణలో హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదా? ఇదేనా మీ రాజనీతి? మైనార్టీల పండుగలకి 33 కోట్ల బడ్జెట్ అలొకేషన్ని ఏ రకంగా చేస్తావు? ఈజ్ దిస్ కాల్ సెక్యులర్ మిస్టర్ భట్టి? ఇదేనా ఒక మతాన్ని ఎంకరేజ్ చేయడం? మైనార్టీలకు పైసలు ఇచ్చి మెజార్టీలని వంచడమే మీ సెక్యులరిజమా కాంగ్రెస్ పార్టీ? సంవిధాన్ కత్రేమే కిధర్ కత్రేమే? మైనార్టీకు పైసా దియేతో సంవిధాన్ అచ్చా హే, హిందువుకు పైసా దియేతో మైనార్టీ కత్రామే బోల్నా సమజ్రా క్యా భట్టి ఆప్? దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. సో మా ఎంపీ గారికి ఒక అపాయింట్మెంట్ ఉంది, అందుకని వారు వెళ్తున్నారు. దయచేసి ఏమనుకోవద్దు.
ఈజ్ లీవింగ్. సో కమింగ్ టు ది అదర్ ఇష్యూస్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న చాలా విషయాలు. నేను మూసీ కోసం లక్ష కోట్లు అడిగిన, నేను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరానికి లక్ష కోట్లు కావాలని కేసీఆర్ ఎట్లయితే డిపిఆర్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసిండో, అట్లే ఈరోజు రేవంత్ రెడ్డి లక్ష కోట్లు కావాలంటాడు. ద డే వెన్ హీ స్టార్టెడ్ మూసీ ప్రక్షాళన అని మాట్లాడిన రోజు రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన మాటలు 50,000 కోట్లు అయితే సరిపోతాయో అన్నాడు. 3 నెలలు దాటిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నోట్లకేలు వచ్చిన మాటలు మూసీ ప్రక్షాళనకి 70,000 కోట్లు కావాలని అడుగుతున్నాడు. బడ్జెట్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళనకి 100,000 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నాడు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, నువ్వు డిపిఆర్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి? మూసీ ప్రక్షాళనకి నీ దగ్గర డిపిఆర్ ఉందా? డిపిఆర్ తయారు చేసినవా? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయకుండా 100,000 కోట్లు ఇస్తే కాళేశ్వరాన్ని ఆయన ఏటీఎంగా మార్చుకుంటే రేపు మూసీ ప్రక్షాళనని రేవంత్ రెడ్డి అయిన కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వాడాలనుకుంటున్నాడు తప్ప ఈ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. దీంట్లో ఆయనకి ఏం ఆలోచన లేదు, లక్ష్యం లేదు. ఆయనకున్న ఒకే ఒక ఆలోచన డబ్బులు ఎట్లా తీసుకోవాలి, డబ్బులు ఎట్లా దోసుకోవాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ సందర్భంగా ఫసల్ బీజా యోజనలో చేరతాం, నేను చెప్పలేదు. ఫసల్ బీమా యోజనలో చేరతామని నిన్న బట్టి చెప్పినాడు. ఎక్కడిది ఫసల్ బీమా యోజన? కేంద్ర ప్రభుత్వం ఇస్తలేడా? ఫసల్ బీమా యోజన కింద మేము ఇచ్చినటువంటి పైసలు కావా? మీరు ఇంకా చెప్పిండ్రు ఏమని, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తామన్నారు ఏడాదికి. 1 రూపాయి బట్టి గారు 1 రూపాయి కౌలు రూప రైతుల కోసం ఇచ్చిండ్రా? నేను ఇందాక అడిగిన మహిళలకు ఇస్తాన 2,500 సంవత్సరానికి 30, తెలంగాణ జనాభా 4.5 కోట్లు అనుకుంటే ఆ 4.5 కోట్లలో కనీసం 2,25,00,000 మంది మహిళలు ఉంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు 1 కోటి మంది అని ఉంటారు కదన్న, కనీసం ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు 1 కోటి మంది ఉంటారు. 1 కోటి మందికి ఏడాదికి 30,000 ఇస్తే నెలకు 2,5 చొప్పున 12 నెలలకి 30,000 ఇంటూ ఏడాదికి 1 కోటి మందికి ఇస్తే 30,000 కోట్ల రూపాయలు మా తెలంగాణ ఆడబిడ్డలకి మీరు ఇస్తా అని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట, 1 రూపాయి ఇస్తురా దానికి? 1 పైసా కేటాయించిర్రా నిన్న బడ్జెట్ లోపల? ఏం కేటాయించారు, ఎన్ని పైసలు కేటాయించారు నిన్న బడ్జెట్ లోపల? ఒక్కసారి మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం. ఇది చెప్పకుండా మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే తప్పు అవుతుంది. నేను మీ మాటలనే మీకు గుర్తు చేస్తూ ఉన్నా, ఇవి నా మాటలు కావు, మీ మాటలనే మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఏదో బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు రాలేదు, ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చింది, తెలంగాణ పేరు రాలేదు. మరి నిన్న తెలంగాణ బడ్జెట్లో 33 జిల్లాలలో 1 జిల్లా పేరని వచ్చిందా రేవంత్ రెడ్డి? వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం 190,000 ఉంటే రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 960,000 ఉంటే మరి వికారాబాద్ జిల్లాకి ప్రత్యేకంగా ఏమైనా గ్రాంట్లు ఇచ్చిండా రేవంత్ రెడ్డి? ఏమండి స్పీకర్ గారు, స్పీకర్ కుర్చీలో కూర్చొని అప్పుడప్పుడు మైకులు ఆన్ చేసుడు కాదు, నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న నీ వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం 190,000 ఉండి నువ్వు పక్కనే ఉన్న విడిపోయినటువంటి రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం 960,000 ఉంటే ఎందుకు మౌనమునిలా ఉన్నారో వికారాబాద్ ఎమ్మెల్యేలు చూడు ఆన్సర్. ఏం మారిందన్నా? గజ్వేల్ చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉంటే గజ్వేల్ గడా అవుతుంది, గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. హరీష్ రావు ఆర్థిక మంత్రి ఉంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది. ఇంకో మంత్రి కేటీఆర్ వై సిరిసిల్ల మంత్రి అయితే సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది. ఇవాళ ఏమైందన్నా, కొడంగల్కేళ్ళి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే, కొడంగల్కేళ్ళి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇవాళ ఏమొచ్చిందన్నా, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా వచ్చింది. దానికి 5,000 కోట్లు ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆయనైతే గజ్వేల్ గడా అయింది, సిద్దిపేట సుడా అయింది, సిరిసిల్ల సుడా అయింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్ కూడా అయింది తప్ప వికారాబాద్ కూడా కాలేదు, రంగారెడ్డి రుడా కాలేదు. దర్ ఈజ్ నో చేంజ్. వాళ్ళ పేర్లని నిన్న బట్టి బడ్జెట్లో ఎందుకు మాట్లాడలేదు? కొడంగల్కు మెడికల్ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్కు డిగ్రీ కాలేజ్ తీసుకుపోయినావు, కొడంగల్కి నర్సింగ్ కాలేజ్ తీసుకుపోయినావు. ముఖ్యమంత్రి అయినాక ఎంపీ ఎన్నికల కంటే ముందు పోయి 4,600 కోట్ల రూపాయలకి శంకుస్థాపనలు చేసుకొని వచ్చినావు. మరి మిగతా 118 నియోజకవర్గాలకి ఈ బడ్జెట్లో ప్రతి నియోజకవర్గానికి 4,600 కోట్లు ఎందుకు ఇవ్వలేదు రేవంత్ అని అడుగుతున్నా. నేను నిన్నటిదాకా ప్రాతినిధ్యం వహించిన
మా దుబ్బాకకో మెడికల్ కాలేజీ, లేకపోతే మా ఆదిలాబాద్ జిల్లాలో మా నగేశ్ అన్నకో ఒక బోధుకో ఒక కడెంకో గౌడ మెడికల్ కాలేజీ. దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారు, మొత్తం ఇన్ టోటల్గా మీరు దేశాన్ని రాష్ట్రాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంప్రిహెన్సివ్ ఆలోచించుకోవాలి. నువ్వు ముఖ్యమంత్రి కాగానే కూడా చేసినావు, కూడా అని కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేసుకొని 5,000 కోట్లు కూడాకి ఇచ్చుకునే నీకు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్తున్నా. చివరిగా 2 మాటలన్నా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అన్న, ఇది నా సొంత కవిత్వం కాదు రేవంత్ రెడ్డి గారు, మీ మేనిఫెస్టో పేజీ నెంబర్ 6. కాంగ్రెస్ మేనిఫెస్టో ఎన్నికల కంటే ముందు ఇచ్చిన మేనిఫెస్టో పేజీ నెంబర్ 6లో 6 గ్యారంటీలు అని చెప్పిండన్న, అభయస్తం అన్నాడు. ఇలా అభయస్తం లేదన్న, అది భస్మాసుర అస్తమైంది. అభయస్తం భస్మాసుర అస్తమైంది. మహిళా సోదరి మనకు ఒక బస్సు ఫ్రీ ఇచ్చి నెలకి ఇవ్వాల్సిన 2,500 ఎగ్గొట్టి వాళ్ళ తలల మీద అభయస్తం కాదు భస్మాసుర అస్తం పెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. అంతకంటే ఎక్కువ నువ్వు చేస్తుంది ఏం లేదు. 12వ పేజీ అన్న, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 12 అన్న ఏం చెప్పిండు, ప్రతి గిరిజన గూడాన్ని సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం కింద ప్రతి గూడెం ప్రతి తండాకు గ్రామ పంచాయతీలకి పర్ ఇయర్ 25 లాక్స్ ఇస్తా అని చెప్పిండు ప్రతి గిరిజన గూడానికి తండాకి. మా నగేశ్వరం చెప్పాలి, వాళ్ళ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని గిరిజన గూడాలకు ఎన్ని తండాలకి ఏడాదికి 25 లక్షలు ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చిందో చెప్పాలి. ఇది పేజీ నెంబర్ 12 కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో. 2 పేజీలు వెనుకకోదామన్నా, కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 10లో చెప్పిండు, 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకునికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తా అన్నాడు. ఒక స్కూటర్ అని ఇచ్చిండ అన్న, గాడిద గుడ్డి ఇచ్చిండ అన్న, అంతకుమించి ఏమి ఇవ్వలేదు. మేము మాట్లాడలేము రేవంత్ రెడ్డి గారు, నీకంటే 2 మాటలు ఎక్కువ మాట్లాడతాం, నీకంటే 2 డిగ్రీలు ఎక్కువ చదువుకొని వచ్చినాం, కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం అనుకుంటే కష్టమవుతుంది. అధికారి కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అడ్డదారులు దొక్కి అడ్డమైన గడ్డి తిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మీరు చేస్తుంది ఏముంది అనేది ఒకసారి తెలంగాణ యువతను ఆలోచించమంటున్నారు. ఎగ్జామ్స్ వాయిదా వేయమన్నారు, నెలకో ఎగ్జామ్ పెట్టమన్నారు. మీరు యువకుల పట్ల, నిరుద్యోగ యువకుల పట్ల 4,000 నిరుద్యోగ వృత్తి పక్కకు పెట్టుండ్రి. మీ హస్తం ఆపన్న హస్తం కావాల్సింది ఉండే, కానీ ఆపన్న హస్తం కావాల్సినటువంటి మీ హస్తం ఈరోజు అక్కడ అది కర్కశ హస్తంగా మారింది, కపట హస్తంగా మారింది. మీరు వాళ్ళని వంచిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఏం మారిందన్నా, హరీష్ రావు బడ్జెట్కి బట్టి బడ్జెట్కి ఒక మాట చెప్పి నేను ముగించదలుచుకున్నాను. హరీష్ రావు బడ్జెట్ పెట్టిండు లాస్ట్ బడ్జెట్ ఆర్థిక మంత్రిగా. టోటల్ బడ్జెట్ ఆఫ్ తెలంగాణ విచ్ వాజ్ ప్రజెంటెడ్ బై మిస్టర్ హరీష్ రావు యాజ్ ద లాస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ 2.26 లక్షల కోట్లు పెట్టిండను హరీష్ రావు గారు. ఎన్నికల కంటే 1 సంవత్సరం ముందు గౌరవనీయులు నాటి ఆర్థిక మంత్రి పెట్టినటువంటి బడ్జెట్ 2.26 లక్ష క్రోర్స్ పెట్టిండు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎంత అయింది బడ్జెటు, ఎంత ఖర్చు పెట్టిరు, టోటల్ ఎంత వచ్చినాయి రెవెన్యూ అని లెక్కేస్తే 1.60 లక్ష క్రోర్స్ వచ్చింది. 2.26 లక్షల కోట్లు పెడితే ఖర్చు పెట్టింది, ఆదాయాలు ఎంత వచ్చింది, 1.60 లక్ష క్రోర్స్ వచ్చింది. అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయల్ని లెక్కలు పెంచి చూపించారు తప్ప ఇంకొకటేం కాదు. హరీష్ రావు 2.26 పెట్టిండు కాబట్టి నేను 2.92 పెడతా. ఏడికెళ్ళొస్తాయి బట్టి అన్న అంటే కేంద్రం ఇవ్వాలి. మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన అటగోలు ప్రామిసులకి కేంద్రం ఎందుకు ఇవ్వాలంటే బెబ్బే బెబ్బే మెమ్మే మెమ్మే తప్ప బట్టి దగ్గర సమాధానం లేదు. అందుకనే మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, విఆర్ ఫర్ దిస్ కంట్రీ. భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పింది, అంత్యోదయ ఇస్ అవర్ కాన్సెప్ట్. అందుకనే ముద్రా లోన్లు 10 లక్షలుంటే 20 లక్షల రూపాయలకు పెంచినాం. స్ట్రీట్ వెండర్స్కి ఇస్తున్నాం, 3 కోట్ల మందికి ఇండ్లు ఇస్తూ ఉన్నాం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తూ ఉన్నాం, 25,000 పంచాయతీలకి బ్లాక్ టాప్ రోడ్లు ఇస్తూ ఉన్నాం. ఇగో ఇది సంతులితమైనటువంటి డెవలప్మెంట్, ఈ దేశం మొత్తాన్ని చూసేటువంటి డెవలప్మెంట్ కదా. అంతకు మించి ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారనేది నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ, మీ రాజకీయ అవసరాల కోసం, మీ కమిషన్ల కోసం, మీ కాంట్రాక్టర్ల కోసం కేంద్రంలో బడ్జెట్ పెట్టరు. కేంద్రంలో బడ్జెట్ పెట్టేది అస్సాంలో వరదలు వస్తే ఆదుకోవాలని పెడతారు, నలంద యూనివర్సిటీకి పైసలు ఇచ్చారు, బీహార్కు పైసలు ఇచ్చారని ఏడుస్తున్నటువంటి మూర్ఖుల్లారా, ప్రపంచానికి, ప్రపంచంలో ఏ దేశంలో యూనివర్సిటీ లేని రోజు ప్రపంచానికి విద్య నేర్పినటువంటి యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. మీ 5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో నలందని ప్రపంచం మర్చిపోతే తిరిగి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి నలంద యూనివర్సిటీకి, తక్షశిల యూనివర్సిటీకి,
ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్రుడి ప్రభుత్వం అయితే కక్కుర్తి మాటలు మాట్లాడేటువంటిది మీరు. ఆక్స్ఫర్డ్కి పోదామా, ఇంకేడికి పోతారు వాళ్ళు, కేంబ్రిడ్జ్కి పోదామా అని మాట్లాడతారు. ఆక్స్ఫర్డ్లో చదువుకున్న వాళ్ళు, కేంబ్రిడ్జ్లో చదువుకున్న వాళ్ళు, ప్రధానమంత్రులు నుండి ఫైనాన్స్ మినిస్టర్ల నుండి ఈ దేశంలో టాయిలెట్ లేని ఇళ్ళకి టాయిలెట్లు కట్టేయాలనే ఆలోచన మీ ఆక్స్ఫర్డ్కి కేంబ్రిడ్జ్కి రాకపోతే మేం చేస్తూ ఉన్నాం, నరేంద్రుడి నాయకత్వంలో చేస్తూ ఉన్నాం, పేదల కోసం పనిచేస్తూ ఉన్నాం. నిన్న ఏదో మాట్లాడిరు, ఎంపీ ఎన్నికలలో 0 సీట్లు వచ్చినోడు, గాడిద గుడ్డు పెట్టినోడు, తోలు గుడ్డు పెట్టినోడు కూడా ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తాడట. ఎన్ని చీరాలకి ఎంపీ ఎలక్షన్లలో 0 లేదా 1 అని మీడియా చెప్తే ఆ 1 కూడా గుంజుకొచ్చినోడు ఈ రఘునందన్ మాట్లాడుతుండేలా మీ ముందు. 0 పార్లమెంట్ ఎన్నికలలో తోలుగుడ్డు గాడిద గుడ్డు పెట్టినటువంటి కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తామని చెప్పి. రెఫరెండం అని చెప్పిండి ఇంకొక ఆయన, 14 గెలుస్తా అన్నాడు, 16 గెలుస్తా అన్నాడు, సగం సీట్లకే పరిమితమైండు. ఈ గుడ్డు 0 పెట్టిన వాళ్ళు, గాడిద గుడ్లు పెట్టిన వాళ్ళు, వీళ్ళు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి 8 మంది ఎంపీలను మమ్మల్ని గెలిపించి పంపిస్తే ఏం చేస్తారని ఓటింగ్లు పెట్టుకున్నారు. చంద్రశేఖరరావు ఓటింగ్లు పెడితే తిట్టిన రేవంత్ రెడ్డి, చంద్రశేఖరరావు పేపర్లో ప్రకటనలు ఇస్తే గొంతు చించుకున్న రేవంత్ రెడ్డి, ఇలా నువ్వేం చేస్తున్నావు, యాడికి వెళ్ళి పెట్టినావు. తెలంగాణకి 8 మంది బీజేపీలు ఉండే ఎంపీలు ఉంటే 0 పైసలు వచ్చినావు అని పెట్టినావు. ఏం తింటురా, అన్నం తింటురా, ఇంకేమైనా తింటురా, అశుద్ధం తింటురా, నేను ఎట్లా రాస్తావు మరి? సెంట్రల్ గ్రాంటినేడ్ 26,000 కోట్లు ఎట్లా రాసినావు నువ్వు? బడ్జెట్ గ్లాన్స్లో ఎట్లా రాసినావు అది? గ్రాంటినేడ్ ఎట్లిచ్చింది ప్రభుత్వం, అది ఎందుకు గుర్తుండలేదు మీకు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ మిత్రులకు చెప్తూ నేను తెలంగాణ సమాజానికి సవినయంగా చేసేటువంటి అప్పీలు ఒకటే, మాకు వీళ్ళు వాళ్ళని తేడా లేదు, అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తూ. నీతి ఆయోగ్ మొట్టమొదటి మీటింగ్లో గౌరవ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పింది, ఏమని, నేను టీమిండియా కెప్టెన్గా, 28 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లేయర్లుగా, అన్ని రాష్ట్రాలు సమగ్రంగా సంతులితంగా సమదృష్టితోటి అభివృద్ధి చెందిన రోజే ఈ దేశం బాగుంటుంది అని చెప్పినాం. అస్సాంలో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, సిక్కింలో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, ఉత్తరాఖండ్లో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, బీహార్కి వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, తెలంగాణలో కూడా వరదలు వస్తే మీరు ప్రాజెక్టు పంపిస్తే అక్కడ ఎంత నష్టం జరిగిందో రిపోర్టు పంపిస్తే తెలంగాణకు కూడా పైసలు ఇచ్చినాం. కానీ మీకు పెద్ద మనసు లేదు, కుచ్చిత మనసు, చిన్న మనసు, మనుషులు చిన్నగానే ఉన్నారు, సైజు చిన్నగానే ఉన్నది, దిమాగ్ కూడా చిన్నగానే ఉన్నది, ఆలోచనలు కూడా చిన్నగానే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 33 జిల్లాల పేర్లని బడ్జెట్లో చదివిన మీరు, 118 నియోజకవర్గాలకి కూడా ఏర్పాటు చేయలేని నువ్వు, 118 నియోజకవర్గాలకి కొడంగల్కి తీసుకుపోయినట్టు 4,600 కోట్లు ఇవ్వలేని నువ్వు, రంగారెడ్డి పాలమూరికి పైసలు ఏవేని అడుగుతున్నావు? వెర్ ఈజ్ ద డిపిఆర్ మిస్టర్ రేవంత్? నీ దగ్గర డిపిఆర్లు ఉంటే రేపు తీసుకొని రా, మూసీనది డిపిఆర్, పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ తీసుకొని రా, ఒక అఖిలపక్షం పెట్టు, 17 మంది ఎంపీలను తీసుకొని పో, విల్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద తెలంగాణ. నువ్వు జై తెలంగాణ అని అన్నాడు, మేమంతా జై తెలంగాణ అన్నోళ్ళం బిడ్డ, మీరంతా నై తెలంగాణ బ్యాచ్ అయితే మేమంతా జై తెలంగాణ బ్యాచ్. అందుకని మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా రావాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవినయంగా తెలియజేస్తూ, మేము అధికారంలోకి వచ్చినాక 50% ఎంఎస్పి పెంచినాం ఆన్ ది ఫ్లోర్, గౌరవనీయుల ఆర్థిక మంత్రి గారు చెప్పారు, 1.52 లక్షల కోట్లు వ్యవసాయానికి ఇచ్చినాం, దేశం మొత్తం మీద 1,000 ఐటీఐలని స్కిల్ డెవలప్మెంట్ కోసం అప్గ్రేడ్ చేస్తామని చెప్పినాం, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం లోన్లని 10 లక్షల రూపాయలకు పెంచుతామని చెప్పినాం, 2.66 లక్షల 66 వేల కోట్ల రూపాయలని రూరల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినాం. మీరు ఉచిత కరెంట్ ఇచ్చి ఇబ్బంది పెడతా ఉంటే మేము చెప్పినాం ప్రతి ఇంటి మీద సోలార్ యూనిట్ పెట్టుకోండి, 300 యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పినాం. దీనికోసం ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 1.28 కోట్ల లబ్ధిదారులు దరఖాస్తులు పెట్టుకున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నేను ఇందాకనే చెప్పినట్టు 25,000 హ్యాబిటేషన్స్, రూరల్ హ్యాబిటేషన్స్కి రోడ్లు ఇస్తూ ఉన్నాం, నలందన్ డెవలప్ చేస్తూ ఉన్నాం, టూరిజాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. అందుకని విమర్శించేటప్పుడు 1 ఏళ్ళు మా దిక్కు చూపిస్తే 4 ఏళ్ళు నీ దిక్కు చూపిస్తున్నాయనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి మాటకి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కట్టుబడుతున్నారు. కాబట్టి అవాకులు చెవాకులు వేలొద్దు, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ప్రభుత్వాల పాలన చూసిరు కాబట్టి నేను తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి, ఓటర్లకు ఒక సవినయమైన అప్పీల్ చేస్తున్నా. నేను ఇందాక చెప్పినట్టు ఇటున్న కేసీఆర్ ఇటు వచ్చిండు, ఇటున్న బట్టి ఇటు వచ్చిండు, ఏం మారలేదు.
భాష మారలే, వేషం మారలే, కాకపోతే బట్టి ధోతి కట్టుకొని నటన చేపిస్తా ఉన్నాడు. అంతకుమించి కొత్తగా మారింది ఏం లేదు. కుర్చీలు మారినాయి, జెండాలు మారినాయి, జెండాల రంగులు మారినాయి. ఈ రెండు జెండాలను చూసారు కాబట్టి తెలంగాణ సమాజమా విఘ్నతతో ఆలోచించమని నేను సవినయంగా అప్పీల్ చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. అందుకని దయించి భవిష్యత్తులో ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించుర్రి. ఈ తప్పుడు మాటలు మాట్లాడేటువంటి ఆ రవంత రెడ్డికి, ఈ కేసీఆర్ అనే ఆయనకి, ఇద్దరికి కూడా తగు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ నేతృత్వంలో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తూ వస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్న, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్న ఇద్దరి లక్ష్యం ఒకటి. ఏమన్నా ఉంటే మారితే అన్న మారినాయి అంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే రకంగా ఉంటాయి, ఇద్దరి నడవడిక ఒక రకంగానే ఉంటుంది. ఏమన్నా మారింది అంటే జెండా రంగు మారింది తప్ప మనుషుల ఆలోచన విధానం మారలేదు. ఇంతకుముందు ఒక రంగు ఉంటుండే ఇప్పుడు మూడు రంగులు వచ్చినాయి. ఒక రంగు ఉన్నప్పుడు మూడు రంగుల జెండాతోటి గెలిచిన వాళ్ళంతా ఒక రంగు జెండాలోకి పోయినారు. ఇప్పుడు మూడు రంగుల జెండా వచ్చిన తర్వాత ఒక రంగు గుర్తు మీద గెలిచిన వాళ్ళు మూడు రంగుల జెండాలోకి పోతున్నారు. ఏమి మారాను అంటే దానం కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కు మారాను, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు మారాను తప్ప రంగులు మారాను, వేషం మారాను, భాష మారాను తప్ప భారతీయ జనతా పార్టీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో ఒక్క పర్సెంటేజ్ కూడా మార్పు రాలేదని చెప్పడానికి నేను చింతిస్తూ ఉన్నాను. కుర్చీలు మారినాయి, ఏ సైడు అగ్రి. అప్పుడు కేసీఆర్ అటు కూర్చొని తిడుతుండే బట్టి గారు ఇటు కూర్చొని బాధపడుతుంది. ఇప్పుడు బట్టి గారు అటు కూర్చొని తిడుతున్నాడు, కేసీఆర్ ఇటు కూర్చొని బాధపడుతున్నాడు. కుడి ఎడమైంది, ఎడమ కుడైంది, అధికారం ప్రతిపక్షమైంది, ప్రతిపక్షం పాలకపక్షమైంది తప్ప ఏం మారింది అంటే ఇద్దరి ఆలోచన విధానం లోపల ఎక్కడ కూడా ఒక ఇంచు కూడా మార్పు కనబడలేదని చెప్పడానికి చంద్రశేఖరరావు గారి నడవడిక. 88 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 12 మంది ఎమ్మెల్యేలని 20-30 కోట్లు పెట్టి కొనుక్కున్నాడని, ఇది రఘునందన్ రావు మాట కాదని, ఐఎమ్ కోటింగ్ ద వర్డ్స్ ఆఫ్ హానరబుల్ లెజిస్లేటర్ ఫ్రమ్ మునుగోడు మిస్టర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎస్టర్డే వైల్ హీ వాజ్ టాకింగ్ టు ద మీడియా హీ సేస్ దట్ కేసీఆర్ పర్చేజ్డ్ అవర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ విత్ ఏ కాస్ట్ ఆఫ్ 20-30 crores, బట్ వెరాజ్ కాంగ్రెస్ ఈజ్ పర్చేజింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ విత్ ఏ కాస్ట్ ఆఫ్ ఓన్లీ 5-6 crores. ఇది గౌరవనీయులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీడియాతో చిట్ చాట్లో మాట్లాడినారని నిన్న ప్రముఖ దినపత్రికలలో వచ్చింది. అందుకని నేను ఏమంటున్నా అంటే 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన రోజు చంద్రశేఖరరావు గారి నడవడిక ఎట్లుందో, చంద్రశేఖరరావు గారి ఆలోచన ఎట్లా ఉందో, ప్రతిపక్షాలను చంపాలనేటువంటి చంద్రశేఖరరావు గారి నీచ రాజకీయం ఎట్లుందో ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాజకీయం కూడా అట్లే ఉంది. 65 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, ఒక ప్రభుత్వాన్ని ఇచ్చిండ్రు. మీరు చెప్పినట్టు మీ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపించాల్సిన మీరు ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తాన్నారు. సంవత్సరానికి లెక్క పెడితే 30,000 రూపాయలు అవుతాయి. 7 ఉన్నాయి ఈరోజు 30,000 రూపాయలు మహిళలకి. మహిళలకి ఇచ్చేటువంటి డబ్బుల్ని మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత? ఇకపోతే రెండో మాట, మా ప్రభుత్వం రైతన్నల కోసం పనిచేస్తుంది అని చెప్తారు బట్టి గారు. నిన్న మాట్లాడుతూ చెప్తాడు రైతన్నల ప్రయోజనం అంటే తెలంగాణలో ఏటా యావరేజ్న ప్రతి పంటకి 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తా ఉన్నారు. 84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము ఇంటూ 500 రూపాయలు వరికి బోనస్ ఇస్తామని చెప్పింది. 500 రూపాయలు వరికి బోనస్ ఇస్తే 84 లక్షల మెట్రిక్ టన్నులతోటి ఆనండ్ యావరేజ్న లెక్క పెడితే ఎంత అవుతుంది అది? ఎక్కడ మీరు నిన్నటి మీ బడ్జెట్లో మీరు కేటాయించింది ఏముంది అనేది ఒకసారి ఆలోచించు. ఏదో ఆంధ్రప్రదేశ్కి 15,000 కోట్లు ఇచ్చినారు, అమరావతికి 15,000 కోట్లు ఇచ్చినారు. ఎంతసేపు కేంద్రాన్ని బదనామ చేయడం, మంచి జరిగితే మేం చేసినామని, చెడు జరిగితే కేంద్రం చేసిందని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప వాస్తవ గణాంకాలు మీ ముందు లేవు. మీడియా మిత్రులకి, తెలంగాణ సమాజానికి నిన్న గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు బడ్జెట్లో మాట్లాడినటువంటి మాటలు నేను ఇంతకాలం ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదంటే వారు మాట్లాడిన తర్వాతనే మనం మాట్లాడాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఇంతకాలం మీడియా ముందుకు రాలేదు. ఇది గౌరవనీయులు బట్టి గారు నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో చదివినటువంటి బడ్జెట్ ప్రసంగం. దీంట్లో ఏముందంటే పేజీ నెంబర్ 5 అన్న బడ్జెట్ ప్రసంగం తెలుగు పేజీ నెంబర్ 5లో వారు రాస్తారు, పేరాగ్రాఫ్ నెంబర్ 9లో. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు లోన్ తెచ్చుకున్నాం అన్నాడు. ఇలా అమరావతికి ఇచ్చింది కూడా బట్టి గారు ఆర్థిక మంత్రి గారు, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా,
అమరావతికి ఇచ్చిందని చెప్పినటువంటి 15,000 కోట్లు కూడా ఏందో మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే బికాస్ యు ఆర్ టెలింగ్ దట్ యు ఆర్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. మరి మీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం తీసుకున్నటువంటి అప్పు 35,118 కోట్లని మీరే బడ్జెట్ లోపల చెప్పినారు. మరి అట్లాంటి అప్పుడు ఇంకా మమ్మల్ని బదనాం చేసేది ఎక్కడిది? ఈ లోన్ అంతా ఎడికెళ్ళి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం సహకారం లేదే 35,118 కోట్ల లోన్ వచ్చిందా? ఒక్కసారి భట్టి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్తే బాగుంటుంది. ఇకపోతే అదే బడ్జెట్లో బడ్జెట్ ప్రసంగంలో గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు తెలుగు ప్రసంగం పేజీ నెంబర్ 10లో అన్న తలసరి ఆదాయం అని ఒక మాట రాసి రెడ్డింగ్ పెట్టి 18వ పాయింట్లో రాసినారు. రంగారెడ్డి జిల్లా తలసరి ఆదాయం 946,862 రూపాయలు. రంగారెడ్డి జిల్లాలో పర్ క్యాపిటా పర్ హెడ్ తలసరి ఆదాయం ఎంతుందంటే 946,862. గౌరవనీయులు మా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రంగారెడ్డి జిల్లాలో జనాలు యావరేజ్న ఒక్కొక్కరు 9,86,462 రూపాయలు సంపాదిస్తుంటే కొంచెం పక్కకపోతే వారి పార్లమెంట్లోనే ఇంకొక జిల్లా వికారాబాద్ జిల్లాలో తెలంగాణ ప్రజల ఆదాయం ఎంతుంది? తలసరి ఆదాయం అంటే 180,241 ఉంది. ఒకటే పార్లమెంట్లో ఇంత వ్యత్యాసం కనబడుతున్నప్పుడు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వివిధ రాష్ట్రాలు వివిధ స్థాయిల్లో ఉన్నప్పుడు ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఏం అవసరం ఉంది అనేటువంటి పరిస్థితుల్ని బట్టి బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి కాబట్టి ఉంటాయి కానీ అందరినీ సమదృష్టితో చూస్తుంది భారత ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. దానికి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి విధానం అనేది పూర్తిగా తప్పని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి తెలియజేస్తూ అన్నం ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది అన్న. నిన్న తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని ఒక పేజీ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. దేనికి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఏడికేలు వస్తున్నాయి, ఎట్లా సమకూర్చుకుంటున్నాం అని చెప్తూ పేజీ నెంబర్ 4లో తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని ఒక పేజీ ఇచ్చింది భట్టి విక్రమార్క గారు. నేను దాంట్లోకెళ్ళే చెప్తా ఉన్నాను, ఇదేదో రఘునందన్ రావు సొంత కవిత్వం, బీజేపీల సొంత కవిత్వం కాదు. తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని చెప్పినటువంటి పేజీ లోపల ఒక అక్షరం కనబడతా ఉంటుంది చాలా స్పష్టంగా. వారే చెప్పారు సీరియల్ నెంబర్ 3 దగ్గరన్నా వాళ్ళు ఏం చెప్తారంటే స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ అన్న, రాష్ట్రం వాటా కేంద్ర పన్నులలో స్టేట్ షేర్ ఇన్ స్టేట్ సెంట్రల్ ట్యాక్సెస్ ఎంత చూపించారు వాళ్ళు? 26,216 కోట్ల రూపాయలన్న. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ ఈజ్ 26,216 కోరోర్స్. దిస్ ఈజ్ నాట్ ద కహానీ ఆఫ్ మిస్టర్ రఘునందన్ రావు ఆర్ ఇట్ ఈస్ ద కహానీ ఆఫ్ భారతీయ జనతా పార్టీ లీడర్స్. దిస్ ఈజ్ ద బడ్జెట్ గ్లాన్స్ బడ్జెట్ పేజ్ మిస్టర్ భట్టి విక్రమార్క ఇన్ తెలంగాణ అసెంబ్లీ. ఎట్ సీరియల్ నెంబర్ ఇట్ ఈస్ 1. అండ్ ఇఫ్ యు గో డౌన్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అని ఇంకొక హెడ్డింగ్ ఉందన్న. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చేటువంటి డబ్బు. ఎంత ఇస్తున్నాం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్? 21,636 కోట్లు వస్తుంది. ఈ రెండు కలిపితేనే దాదాపు 50,000 కోట్లు వస్తున్నాయి. మరి తెలంగాణకు ఏమి ఇచ్చారు? గాడిద గుడ్డని నెత్తి మీద పెట్టుకున్నటువంటి ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ, ఆయన గుంపు మేస్త్రీలకు ఇంతకంటే ఏమి ఎక్కువ అర్థమవుతుందన్న? గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే తెలియదు గుంపు మేస్త్రీలకి. వాట్ ఈస్ ద స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ తెలియదు. గసంటూళ్ళని మాట్లాడమంటే గాడిద గుడ్డుల కంటే ఇంకెక్కువ ఏం మాట్లాడతారన్న? గాడిద గుడ్డు పెట్టదు అనేటువంటి అవగతం లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు కావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అనుకోవాలి. ఒక ఆయన అమెరికాలో బాత్రూంలు కడిగేట ఆయన, ఇంకొక ఆయన గుంపు మేస్త్రి గోడలకు పెయింట్ వేసిన ఆయన. ఇసంటోళ్ళు తెలంగాణను పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్న? ఇంతకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం. ఐఎమ్ స్ట్రేట్లీ ఆస్కింగ్ ఓన్లీ అండర్ 2 హెడ్స్. మీరు తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ పేజీ నెంబర్ భట్టి గారు వినండి. మీరు ఇచ్చినటువంటి తెలంగాణ బడ్జెట్ ఎట్ గ్లాన్స్ అని రాసిన దాంట్లో మీరు రాసిన అక్షరాలే చదువుతా ఉన్నా. స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ ట్యాక్సెస్ 26,216 కోట్లు. ఇది గాడిద గుడ్డ అవుతుందా? భట్టి అండ్ మిస్టర్ రేవంత్ షుడ్ ఆన్సర్ ఇట్. ఇంకొక హెడ్డింగ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని చెప్పిండ్రు. 21,636 కోట్లు వచ్చింది గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఎంత? 15,000 కోట్లు లేదా మీరు చెప్తా ఉంది మళ్ళీ. ఇది గాడిద గుడ్డ అవుతుందా ఒకసారి చెప్పాలి. ఆలోచన లేని మాటలు, అర్థరహితమైనటువంటి మాటలు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, భట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు అసెంబ్లీలో బీజేపీని ఎట్లా తిట్టిరో, ఈయల కుర్చీలు మార్చుకొని భట్టి అటు కూర్చొని కేసీఆర్ ఇటు కూర్చొని కూడా కేంద్రం ఏమిస్తా లేదు, గాడిద గుడ్డ ఇచ్చింది ఆయన ఏదో అన్నాడు. ఇంకా రేవంత్ రెడ్డి నిన్న నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడో, జల్దీ రాను అన్న. నువ్వు కేటీఆర్ వస్తాడా, నువ్వు హరీష్ వస్తావా, నువ్వు కేసీఆర్ వస్తారా, ఇద్దరు రాండ్రి. ఒకవేళ మేము నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ముక్కు నాలుగకి రాసిపోండి. లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతర్ మంతర్ దగ్గరికి వచ్చి ధర్నా చేయండి. మీ దగ్గర ఇందిరా పార్క్ దగ్గర లేక పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తుకపోము. మొత్తం రక్షణ ఇస్తాం, వెనకాల బాత్రూములు ఇస్తాం, పొద్దుగాలు ఇడ్లీలు ఇస్తాం, మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం. అవి తినుకుంటే మీకు చేతనైన రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయండి. ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ వస్తే నేను వస్తా అని.
కేసీఆర్ ఎన్కడికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా అట్లే చేసేందుకు రండి. నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో అన్న ఎవరో రాసిద్దే చదువుడు కాదే, బడ్జెట్ ఎట్ గ్లాన్స్ మీ బట్టి ఇచ్చిండు. పేజ్ నెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఇచ్చిండు. జరగి చదువుకో, కేంద్రంకి ఎన్ని వచ్చినాయో. 7 నెంబర్ కూడా పెట్టిండు, లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3,900 కోట్లు లోన్ తీసుకుంటున్నామని పెట్టిరు మీ బడ్జెట్ లోపల. ఇది మీరు రాసినటువంటి బడ్జెట్ అన్న. మీకు ఇక రానే రాదు, యూనియన్ బడ్జెట్ చదువుకున్నడే రాదు. భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్, శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్గా యూనియన్ బడ్జెట్కి సంబంధించి కొన్ని గణాంకాలని వెబ్సైట్ లోపల పెట్టింది. యూనియన్ బడ్జెట్ 24-25 అనాలిసిస్ అని పెట్టింది. దీంట్లో పేజీ నెంబర్ సిక్స్ అయ్యా భట్టి గారు ఒకసారి మంచిగా చూడండి. యూనియన్ బడ్జెట్ 2024-25 అనాలిసిస్ పేజీ నెంబర్ 6 టేబుల్ నెంబర్ 7 7 నెంబర్ టేబుల్లో భారత ప్రభుత్వం ఒక్కొక్క పద్దు కింద ఎన్ని పైసలు ఇచ్చింది అని ఇందులో రాసిరు కేటగారికల్గా. ఇది మొత్తం ఎంత ఇచ్చారు అంటే 5,15,865 కోట్లు ఇచ్చినాం. దీంట్లో 3 కోట్ల ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లని ఇస్తున్నాం. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లను తీసుకుపోయి ఇందిరం ఇండ్లని పేరు మార్చి కడుతుండ్రా కడతలేరా? మేమిస్తున్నటువంటి పైసల్ని ఇందిరం ఇళ్లకు యాడ్ చేస్తున్నారా లేదా? రేవంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ ఇట్. ప్రధానమంత్రి సడక్ యోజన కింద భారతదేశం మొత్తం 25,000 గ్రామ పంచాయతీలకి కొత్తగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేము లోన్లు ఇస్తా, ప్రభుత్వం రోడ్లు వేయబోతా ఉంది, దాంట్లో తెలంగాణ వాటా ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అదే రకంగా ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటే వారు చెప్తున్నటువంటి ఏదో బీమా చేస్తాము, ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచుతామని చెప్పారు. 7 కేలు పెంచుతారు. ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ మేడ్ ఆయుష్మాన్ భారత్ అండ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 10 లాక్స్. మేము ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ 10 లక్షలనే తీసుకుపోయి మళ్ళీ మీరు అక్కడ ఆరోగ్యశ్రీ కింద పేరు మార్చి చెప్పుకునే ప్రయత్నం తప్ప యూ హ్యావ్ నాట్ అలొకేటెడ్ ఏ సింగిల్ పైసా. ఇంకా దరిద్రం ఏంటంటే బడ్జెట్లో మైనార్టీల పండుగలకి 33 కోట్ల రూపాయలు ఇస్తాడు భట్టి గారు. మైనార్టీల పండుగలకి 33 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి భట్టి అండ్ రేవంత్ ఎందుకు హిందువుల పండుగలకు 1 రూపాయి ఇవ్వలేదు? లేరా తెలంగాణలో హిందువులు? తెలంగాణలో హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదా? ఇదేనా మీ రాజనీతి? మైనార్టీల పండుగలకి 33 కోట్ల బడ్జెట్ అలొకేషన్ని ఏ రకంగా చేస్తావు? ఈజ్ దిస్ కాల్డ్ సెక్యులర్ మిస్టర్ భట్టి? ఇదేనా ఒక మతాన్ని ఎంకరేజ్ చేయడం? మైనార్టీలకు పైసలు ఇచ్చి మెజార్టీలని వంచడమే మీ సెక్యులరిజం ఆ కాంగ్రెస్ పార్టీ? సంవిధాన్ కత్రేమే కిధర్ కత్రేమే? మైనార్టీకు పైసా దియేతో సంవిధాన్ అచ్చా హే, హిందువుకు పైసా దియేతో మైనార్టీ కత్రామే బోల్నా సమజ్రా క్యా భట్టి ఆప్? దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. సో మా ఎంపీ గారికి ఒక అపాయింట్మెంట్ ఉంది, అందుకని వారు వెళ్తున్నారు. దయచేసి ఏమనుకో, ఈజ్ లీవింగ్. సో కమింగ్ టు ద అదర్ ఇష్యూస్, రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న చాలా విషయాలు. నేను మూసీ కోసం 100 కోట్లు అడిగిన, నేను సూటి అడుగుతున్నాన్న రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరానికి 100 కోట్లు కావాలని కేసీఆర్ ఎట్లయితే డిపిఆర్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసిండో అట్లే ఈరోజు రేవంత్ రెడ్డి 100 కోట్లు కావాలంటాడు. ద డే వెన్ హీ స్టార్టెడ్ మూసీ ప్రక్షాళన అని మాట్లాడిన రోజు రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన మాటలు 50,000 కోట్లు అయితే సరిపోతాయో అన్నాడు. 3 నెలలు దాటిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నోట్లకేలు వచ్చిన మాటలు మూసీ ప్రక్షాళనకి 70,000 కోట్లు కావాలని అడుగుతున్నాడు. బడ్జెట్కి వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళనకి 100 కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నాడు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, నువ్వు డిపిఆర్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి? మూసీ ప్రక్షాళనకి నీ దగ్గర డిపిఆర్ ఉందా? డిపిఆర్ తయారు చేసినవా? డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయకుండా 100 కోట్లు ఇస్తే కాళేశ్వరాన్ని ఆయన ఏటీఎంగా మార్చుకుంటే రేపు మూసీ ప్రక్షాళనని రేవంత్ రెడ్డి అయిన కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వాడాలనుకుంటున్నాడు తప్ప ఈ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. దీంట్లో ఆయనకి ఏం